అంత కసిరేకెత్తించేంతటి పెచ్చ జర్నలిజం గత 50-70 ఏళ్లలో ఎప్పుడు లేదనుకుంటా ఇంత అసహ్యకరమైన స్థితికి అది నడిచింది. ఇక్కడ ఏం చేశారు, ఇన్ని రోజులు కూడా వ్యూహాత్మకంగా చట్టబద్ధమైన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 164 స్టేట్మెంట్ అంటే మ్యాజిస్ట్రేట్ సమక్షంలో జరిగే వాంగ్మూలం, అవి 150 ఏమో చేశారు. అంటే 140-150 మంది చేతన వాంగ్మూలాలు తీసుకున్నారు మ్యాజిస్ట్రేట్ సమక్షంలో. వెనక్కి పోవడానికి లేదు, అక్కడ వెనక్కిపోతే అవతల వ్యక్తి నిందితుడు అవుతాడు, తన జైలుకి వెళ్ళాల్సి. 400 పేజీలకు పైగా డాక్యుమెంట్స్, 4000 పేజీలకు పైగా సంపాదించారు. ఒక్క స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో, మిగతా అన్ని కలిపితే ఇప్పుడు బండిల్స్ తయారు చేయలేము. కానీ ఇంకా ఈడీ ఎందుకు ఎంటర్ అవ్వలేకపోతుంది పూర్తి స్థాయిలో? మొదట్లో ఎంటర్ అయింది, అరెస్ట్ చేశారు, విచారణ చేశారు కొంతమందిని అనేది. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత మాత్రం ఇంకా సిఐడి చేతిలోనే ఉంది, ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? మేబీ పొలిటికల్ ఒత్తిడి ఉందేమో బీజేపీ వెనక ముందు. ఎందుకంటే అసలు ఈడీ దగ్గరే ఎక్కువ ఆధారాలు ఉన్నాయి, దాంతోనే సిఐడి కూడా బలమైన ఆధారాలతో అరెస్ట్ చేసి లోపల పెట్టగలిగింది అనేది. అలాంటప్పుడు ఈడీ గనక ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మనీ లాండరింగ్ సంబంధించి ఒకవేళ ఆస్తుల అటాచ్మెంట్ ఇదైనా జరిగితే కేసు త్వరగా తేలుతుందేమో కదా. ఈడీ 100-90% దర్యాప్తు పూర్తి చేసేసింది, ఒక్క 10% వాళ్ళ వల్ల కానిది అది. ఎందుకంటే వాళ్ళు పోలీస్ టైపులో కొట్టి శిక్షించే బ్యాచ్ కాదది. వాళ్ళు మనీ రూట్